బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరద పాయసు ఉత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయో ఎంఇ సూర్యకళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా తొలుత అప్పన్న ఆలయానికి ఉత్తరాన ఉన్న వైకుంఠవాసుల మెట్టపై శాస్త్రీయప్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ నారాయణుడు అమ్మవారిని తొలుత అందంగా తీర్చిదిద్దారు. తదుపరి విశ్వక్సేన పూజ, పుణ్యావచనం, ఆరాధన, పంచామృతాభిషేకం, కలసారాధనతో పాటు విశేష పూజలు జరిపారు. అనంతరం అక్కడే తయారు చేసిన పాయసం తీసుకొచ్చి స్వామి అమ్మవారికి నివేదించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయించాలడమ ఉత్తరం భాగాన ఉన్న కొండపై నుంచి పాయసం బండల మీదుగా పారబోశారు. వరద పాయస ఉత్సవం నిర్వహిస్తే ఆ వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. అందుకు తగ్గట్లుగానే ప్రతి ఏటా వరద పాయస ఉత్సవం నిర్వహించడం, తర్వాత వర్షాలు కురడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ ఉత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఏకం జాన